అదేందన్నా వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా, మరి ఎక్కడ దిగమన్నావేంటి? ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు, ఎప్పుడు 10 మంది తోడుగా ఉంటారు. ఉంటే రాయలసీమలో, లేకపోతే ఇక్కడ. అక్కడైతే అన్న చూసుకుంటాడు, ఇక్కడ మనం చూసుకుందాం. పదండి. ఇదేంటి సార్ మీరు చేస్తున్నారు? మా వాళ్ళు ఉన్నారు వాటిని వదిలేయండి. బాబు గారు, నా పనులు అన్ని అయిపోయినాయి, నన్ను కొంచెం సేపు ఉంచుకుంటారా? మీ బొంద ఉంచుకుంటారా కదే ఉండమంటారా అడగాలి. అవును, ఇంత అర్జెంట్ గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అమ్మ పెద్ద మనిషి అయింది కదా, నేను పక్కనే ఉండాలి. నీకు ట్రాన్స్లేట్ చేయడానికి చచ్చిపోతున్నాను. వీళ్ళమ్మ పెద్దదైపోయిందని దీని ఉద్దేశం అంటే, నువ్వు వెళ్ళమ్మా, ఉంటే ఇంకా ఏమైనా వస్తుందో. ఓ, అదిగో దిగారు వేస్ట్ గ్యాంగ్. ఆగండి. ఏంట్రా అంత కట్టుకట్టుకుని దిగారు? సీతో పనుండి వచ్చాం. ఏం పని? అది అది సన్నగా చెప్పడం కష్టం. పని ఉందని చెప్తున్నాం కదా. అదే ఏం పని అంటున్నా? రే, హాయ్ జిజా. హాయ్ జిజా. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు లోపలికి వెళ్ళు. ఎవరు దీనికి ఏమైందిరా బాబు, నీకు వాడితో పనేంట్రా? పోరం పోకుల్లో తిరగటం, అమ్మాయి లేడిపించటం, దమ్ము కొట్టడం, ఇవేగా మీ పనులు? అయినా లైఫ్ లో గోల్స్ అంటూ ఏమి లేవా? ఎందుకు లేదు? మా ఇంటి గల పెద్ద గోల్ ఉంది, అందులో మేము మా చుట్టుపక్కల వాళ్ళు రోజు నీళ్ళు తొడుకుంటా తెలుసా? అరే అది గోల్ కదరా, హోల్. అది హోల్ కదరా ఇడియట్, అది బెల్ అంటే బావి, గోల్ అంటే లక్ష్యం. ఓకే, ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం, అది జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, అలాంటి నేను ఎంకరేజ్ చేయ తెలుసుకోలేదు. అంతే, నో రూల్స్ నో గోల్స్. ఇంతకీ పొద్దున్న నీ గొడవ ఏంటి? చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో? మీరు బాగుపడాలంటే సంజయ్ చెప్పినట్టు వినండి. నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా. బాయ్ బాయ్. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా. నువ్వు కూడా ఆలోచిస్తుంటే నాకు బాధగానే ఉంది. మరి ఏంటి ఆటలుగా ఉందా? అమ్మని చూసి వచ్చిపోతున్నావా? అయితే ఏంట్రా? ఏంటి రానా? అవునరా, రానే నిన్నే. అయితే ఏంటి, ఏం చేస్తావు నువ్వు? ఏంటి మీద మీదకి వస్తున్నావు? వస్తానరా. అబ్బా, ఏయ్ అమ్మని పిలుస్తానే. కాల్ కాలా? అమ్మా తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా? ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపోడదు గానీ. చెక్ రైట్ గుర్రానికి కదరా చెక్ పెట్టేది హైవాన్ రాజుకి. అందుకే పగాడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్లే తప్ప బయటే మాట్లాడవా? అరే నీ వెనక ఒకటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి ప్రేమ పుట్టట్లేదా? సరే అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా చెప్పు. మా వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా, నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మంచి లగ్నం చూసి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా, ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటాడు. వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు, నేను చెప్తే వినడు. నువ్వే వాడి దారిలో పెట్టాలి. ఏ తల్లి కనబడు ఈ రోజు గారి నువ్వు రాకపోయి ఉంటే. అంకుల్, ఎవరు ఏ ప్రాబ్లంలోన్నా కాపాడమని మా అమ్మ నాతో చెప్పింది, అదే కదా నేను ఇప్పుడు చేశాను. అయినా మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వండి, ముందే వాళ్ళని ఫుట్బాల్ ఆడుకొని వస్తాను. మేము ఒక మంచి పని కోసం పోరాడుతున్నాం, మరో 9 రోజులు గడిచిపోతే మా కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ తర్వాత ఎక్కడ. అలాగా అయితే ఇంకే ఆ 9 రోజులు ఏదో హ్యాపీగా మా ఇంట్లోనే ఉండండి. మళ్ళీ అక్కడ అంకుల్, ఇన్ని గొడవలు జరిగాక మళ్ళీ మీరు భువనేశ్వర్కి వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అయినా మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టాలో నాకు బాగా తెలియదు. అంకుల్ ఏం లేదు అంకుల్, చిన్నదే, అదేం కాదు. రే ఏం లేదురా, పర్వాలేదు. ఏంటి పర్వాలేదు?
is? He is bleeding. Please help him. Please come. Come. అతను నీకు ముందే తెలుసమ్మా? తనకి నేనంటే ఇష్టం. ఆ సంగతి మీకు చెప్పాలనుకునే లోపే ఎలారా బాబు మా వాళ్ళందరూ చుట్టూ ఉంటే నీకు అర్థం కాదు. Yeah.